విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో భారత్ బంద్ను నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించాలని, కార్మిక హక్కులను కాలరాసి లేబర్ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకి మొగ్గు చూపుతుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు హెచ్చరించారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేలు, వాటరేవులు, విద్యుత్, ఆర్టీసీ, ఆయిల్, గ్యాస్, విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందని, లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల ఆస్తులను అంబానీ, అదానీలకు దోచిపెడుతుందని వారు ఆరోపించారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఏకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతా ఉంది. ఈ భారత్ బంద్ లో భాగంగా బొట్టాయిగూడెం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోని ఈ బంద్ సంపూర్ణంగా మద్దతు, ఇక్కడ వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలన్నీ మద్దతు తెలియజేసినాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని ఢిల్లీలోని 100 రోజుల పైగా రైతులు నిరసన తెలియజేస్తా ఉంటే మోడీ గారికి కనీసం వాళ్ళతో చర్చించి అవే అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి పంపించే ఖాళీ తీరిక లేకుండా పోయింది. ఇది చాలా బాధాకరం. మరోపక్క ప్రభుత్వ రంగాలన్నింటినీ ఈరోజు అమ్ముకుంటా వస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఈరోజు అమ్మకాన్ని పెట్టారు. అలాగే ప్రభుత్వ రంగాలన్నింటినీ అమ్ముకుంటా వస్తా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉంది. మరోపక్క సామాన్య ప్రజలకి ఎటువంటి భారాలు పెట్టం, ప్రజలకి కష్టాల నుంచి బయటపడేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోపక్క నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు బతకడానికే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి పరిశ్రమలన్నిటి కూడా బీజేపీ పార్టీ అమ్మవేయబడుతున్నది. కాబట్టి ఈ అమ్మవేసేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ కూడా ఈరోజు ప్రధానంగా ధర్నా చేస్తున్నారు, బంద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి గత 4 నెలల నుండి ఢిల్లీలో రైతాంగం మొత్తంగా బంద్ చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, నిరసన తెలుపుతున్నా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. కాబట్టి ఇప్పటికే రైతాంగం 300 మంది ఢిల్లీలో చనిపోయినా కనీసం ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా వాళ్ళతో చర్చించకపోవటం అనేది చాలా బాధాకరమైనది. ఒక విధానం చెప్పాలంటే భారతదేశంలో ఒక జంతువు చనిపోతే, ఒక కుక్క చనిపోతే, ఒక నక్క చనిపోతేనే సంతాప తెలిపేటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు ఈరోజు ఏ విధమైన స్పందన లేకుండా ఉన్నారు. కాబట్టి ఈ విధానం కరెక్ట్ కాదనేది మా యొక్క వామపక్షాల యొక్క డిమాండు. కాబట్టి ఇది యొక్క భారతదేశంలో ఉండే రైతాంగం కూడా కాపాడవలసిందిగా ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వామపక్షాల ఆధ్వర్యంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.